हाई हेलो नमस्ते, वेलकम टू अवर चैनल, दिस इज योर राहुल। भारी बजट मूवी तो भारी एक्सपेक्टेशंस तो ईरोजे रिलीज अयिन सिनेमा रोबोट 2.0 ఈ మూవీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలతో రిలీజ్ అయింది. మరి ప్రేక్షకుల అంచనాలు ఈ సినిమా అందుకుందా, ఇండియన్ రికార్డ్ని తీరాయనుందా, ఈ మూవీపై ప్రేక్షకుల అభిప్రాయం ఏంటి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. పదండి. సూపర్ అండి. అసలు రోబోలో వచ్చేసి మనకి టెక్నాలజీ గురించి అండ్ అది చిట్టిది చూపించారు. దీంట్లో మొత్తం వచ్చేసి సెల్ ఫోన్ గురించి, రేడియేషన్ గురించి, ఇప్పుడున్న జనరేషన్ టెక్నాలజీలో మనం కంట్రోల్ ఎలా చేసుకోవాలో దాని గురించి చూపించారు. చాలా బాగుందండి. అసలు సూపర్ 100% అండి, 100% రికార్డ్ బ్రేక్ చేస్తుంది. అండ్ ఇప్పుడున్న జనరేషన్లో ఎవ్రీ వన్ హ్యాస్ టు వాచ్ దిస్ మూవీ, ఎందుకంటే టెక్నాలజీకి తగ్గట్టుగా ఎవ్రీ వన్ హ్యాస్ టు బికాస్ ఆఫ్ సెల్ ఫోన్స్. ఇప్పుడు ఎంత బర్డ్స్ కానీ ఏది కానీ మనకి ఎంత ప్రాబ్లం అవుతుందో దాని గురించి ఇచ్చారు కాబట్టి ఇట్స్ వెరీ నైస్. సూపర్ సూపర్, అసలు అమేజింగ్. బెస్ట్ పార్ట్ ఏంటంటే లైక్ సెల్ ఫోన్స్ ది ఫస్ట్ లైక్ హైలైట్ అండి. బర్డ్స్ ఎలా ఎవరు ఏంటి అని ఒక ఎగ్జైటింగ్ ఉండేది. అండ్ లాస్ట్లో ఏదైతే లిల్లీపుట్స్తో లైక్ మనకు ఒక మెసేజ్ ఇస్తారో దాట్ ఈస్ గుడ్. మ్యూజిక్ అంత లేదండి, సో లాస్ట్ ఓన్లీ వన్ సాంగ్, వి నో మ్యూజిక్ ఎట్ దే. అక్షయ్ కుమార్ యాక్టింగ్ ఈజ్ ఆసమ్, చాలా బాగుందండి, సూపర్. ఇండియా మొత్తం గర్వం పడేలాగా తీసిండు శంకర్. అయితే డైరెక్ట్ హాలీవుడ్ తో కాంపిటీషన్ అని చెప్పొచ్చు. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు మొత్తం నచ్చింది, ఒక్క సీన్ బోరింగ్గా లేదు. అవుట్ స్టాండింగ్ విఎఫ్ఎక్స్, క్లైమాక్స్ అయితే హైలైట్ చెప్పాను నేను, క్లైమాక్స్ అంటే ఏందో కానీ చాలా హైలైట్గా తీసింది. రజనీకాంత్ షో మొత్తం, అక్షయ్ కుమార్ కూడా హైలైట్ ఉన్నాడు. మొత్తం బ్లాక్ బస్టర్ ఈ ఇయర్లో, చాలా పెద్ద బ్లాక్ బస్టర్. సింపుల్గా చెప్పాలంటే చాలా శంకర్ లైఫ్లోనే బెస్ట్ మూవీ. రోబోకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే రోబో వేరు, ఇది వేరు, ఇది నెక్స్ట్ లెవెల్. ఇంకా అన్ని మూవీస్ కంటే ఇది నెక్స్ట్ లెవెల్. అండ్ మంచి మెసేజ్ ఓరియంటెడ్ అండ్ మూవీ కూడా. టెక్నికల్ వాల్యూస్, టెక్నికల్ వాల్యూస్ అన్నీ బాగున్నాయి మూవీలో. కొంచెం ఈ డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ అబ్సల్యూట్లీ ఆసమ్ ఉన్నాయి అన్ని. నాకు తెలిసి ఇది రజనీకాంత్ కానీ అక్షయ్ కుమార్ సార్కి కానీ శంకర్ గారికి కానీ బెస్ట్ మూవీ కానీ తెలుస్తుంది. నాకు తెలిసినంత వరకు అయితే బ్రేక్ అవుతుంది 600 crores క్లబ్ ఏదైతే ఉందో మనకి, అది బ్రేక్ చేస్తారని అనుకుంటున్నాం. ఎందుకంటే మూవీలో లాస్ట్ 30 మినిట్స్ కానీ మనం చూసుకుంటే అక్కడక్కడ కొంచెం కొంచెం లాగ్లో ఉంది, కానీ మూవీ అబ్సల్యూట్లీ అమేజింగ్. చాలా బాగా వచ్చింది. ఇంతకుముందు శంకర్ గారి ప్రతిభ చూపించారు మొత్తము. ఇది ప్యూర్లీ సైంటిఫిక్ మూవీ, మామూలు ప్రేక్షకులు అర్థం కావడం కొంచెం కష్టమే, కానీ ఒకటికి రెండు సార్లు అయినా కూడా చూసేట్టు. గ్రాఫిక్స్ హై లెవెల్లో ఉన్నాయి, విజువల్ ఎఫెక్ట్స్కు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ఇది బాహుబలి రికార్డును క్రియేట్ చేసి అంతకు మించి కలెక్షన్స్ సాధిస్తుందని ఆశిస్తున్నాము. రజని రెండు పాత్రల్లో జీవించారు, మిగతా అందరూ కూడా చాలా బాగా చేశారు. ఇట్స్ ఎ గ్రేట్ మూవీ, ఇండియన్ హిస్టరీలో పెద్ద రికార్డ్ సృష్టిస్తుంది. ఇప్పుడు ఫోన్లు రేడియేషన్ ద్వారా ఎక్కువ యూజ్ చేస్తున్నాం కాబట్టి అందుకు కారణంగా ద మూవీని తీశారు. చాలా బాగుంది, చాలా బాగుంది, విజువల్స్ చాలా బాగున్నాయి, చాలా బాగుంది మూవీ. చాలా మీజ, నేను 2D చూసాను, 3D చూస్తే ఇంకా బాగుండేది. చాలా బాగుంది సినిమా, చాలా బాగున్నాయి. మరి అందరూ కంపల్సరీ చూడాల్సిన సినిమా ఇది. బాహుబలి కాదులే కానీ ఆ రోబో కానీ, రోబో ఇంకా చాలా బాగుంది. అక్షయ్ కుమార్ కూడా బాగా చేశాడు, చాలా బాగుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇప్పుడు కంపల్సరీ చూడవలసిన ఉన్నాయి అందులో. ఎక్స్పెక్ట్ చేయరు సినిమాలో, కంపల్సరీ సినిమాలో చూడాలి. హైలైట్ చాలా బాగుంది. సైన్స్, ప్యూర్ సైన్స్ కంపల్సరీ, అప్ టు 10th క్లాస్ వాళ్ళకి మాలు ఉంటుంది కదా, చిన్నపిల్లలు చూడాల్సిన కంపల్సరీ సినిమా. బాహుబలి సేతు అచ్చియే మూవీ 3.0 కూడా ఉందని అలా కనిపించింది అండి. మెయిన్లీ ఈ మూవీ ఇంత హైలైట్ అవ్వడానికి కారణం నాకు రజనీకాంత్ గారు ఒకవైపు అయితే, మరోపక్క అక్షయ్ కుమార్ గారు. సో ఒక ఆర్నిథాలజిస్ట్గా పక్షిరాజు క్యాటరేషన్లో అక్షయ్ కుమార్ గారి పర్ఫార్మెన్స్ మైండ్ బ్లోయింగ్. సో చాలా ధీటుగా చేశారు కాబట్టి మూవీ అంత బాగుంది. ఆ మూవీలో హైలైట్ ఏమైనా ఉందంటే లాస్ట్లో వచ్చే క్లైమాక్స్ అండి. సో 2.0 అయిపోతుంది అనుకున్న టైంలో 3.0 వర్షన్లో రావటం, అండ్ 3.0లో అక్షయ్ కుమార్ గారిని హీస్ సేవింగ్ ఫ్రమ్ ద పీపుల్ అది ఉండటం బాగుంది. అండ్ ఈ మూవీలో మెసేజ్ కూడా బాగుందండి, సేవ్ బోట్స్ సేవ్ వ్యక్తిని ఒక నినాదంతో ఒక మంచి వర్షన్తో వచ్చారు అక్షయ్ కుమార్ అండ్ రజనీకాంత్ గారు అండ్ శంకర్ గారు. ఇట్స్ అ కైండ్ ఆఫ్ అండి, ఆ చిన్నపిల్లల మూవీ అంటే లాస్ట్లో మనం చూసుకుంటే ఒక వీడియో గేమ్ తరహాలో మళ్ళీ ఆ 3.0లో ఇంకా చిన్న చిన్నగా రావటం ఒక కైండ్ అనిపించినా కానీ, బట్ రజనీకాంత్ గారి మేనరిజమ్స్ అయితే ఉంటే లైక్ స్పెట్స్ పెట్టుకోవడం అండ్ స్మోకింగ్, సో ఇట్ వాజ్ యాడెడ్ అడ్వాంటేజ్ ఫర్ దట్.
అలాగైతే కాదని చెప్పుకోవచ్చు. సో ఆల్ ద రజనీ ఫ్యాన్స్ డోంట్ కమ్ విత్ మచ్ ఎక్స్పెక్టేషన్స్, జస్ట్ కమ్ అండ్ జస్ట్ ఎంజాయ్ ద మూవీ. బాగుంటుంది, ఎక్స్పెక్టేషన్స్ వస్తే ఇట్ విల్ గివ్ యూ 2.0 వచ్చి 5 స్టార్, 5 స్టార్ రేటింగ్ సినిమాకి. చాలా బాగుంది శంకర్, బాహుబలే కాదు కానీ చాలా బాగుంటుంది, అన్ని రికార్డులు బద్దలు కొట్టింది, చాలా అంటే చాలా బాగుంది, చాలా బాగుంది సార్, విజువల్ చాలా బాగుంది, అన్నీ బాగున్నాయండి. శంకర్ కదా అండి, ఇంత టైం తీసుకొని చేశారు కదా, సూపర్, చాలా అంటే చాలా బాగుంది. శంకర్ గారు మళ్ళీ కొత్త రోబో కంటే ఎక్కువ బాగుంది. దీంట్లో మెయిన్ మెసేజ్ ఏంటంటే కనుక ఇవాళ మనం మొబైల్స్ యూజ్ చేస్తాం కదా, ఆ యూజ్ చేయడం వల్ల ప్రాబ్లం ఏంటి, నష్టాలు ఏంటి అనేది మంచిగా చూపించారు. అక్షయ్ కుమార్ గారు కూడా చాలా బెటర్గా యాక్టింగ్ చేశారు విలన్ పాత్రలో, మంచిగా ఉంది మూవీ అయితే కనుక. ప్రతి ఒక్కరు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. గ్రాఫిక్స్ లెవెల్స్ కూడా మంచిగా ఉన్నాయి, పాటలు సాంగ్స్ అయితే టూనే ఉంటాయి ఈ మూవీలో, ఫెంటాస్టిక్గా ఇచ్చేసారు. గ్రాఫిక్స్ ఫైనల్ ఫైనల్ ఫైట్ ఉంటుంది భయ, ఆసం అసలు ఫెంటాస్టిక్. అది చూసినా కూడా సినిమా చాలా అనిపిస్తుంది, మనం కూర్చున్నప్పుడు మన హెయిర్ ఇలా లేస్తుంది ఆ ఫైట్లో పెట్టినప్పుడు. గ్రాఫిక్స్ విజువల్స్ అయితే ఇంకా ఫెంటాస్టిక్, ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన అంశం. మన తెలుగు ఇండస్ట్రీలో బాహుబలి ఏ విధంగా ఉందనో మన శంకర గారు అదే విధంగా తీశారు. సో ఫెంటాస్టిక్, వాళ్ళందరూ కూడా చూడాల్సిన సినిమా ఇది, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. అన్నీ బాగున్నాయి, ఇంకేం నచ్చలేదని చెప్తాం, సూపర్ అంటే సూపర్ సినిమా భయ. అసలు వాళ్ళు మనం చెప్పకూడదు భయ, సినిమా అంటే అసలు ఏమి వేలు పెట్టద్దు భయ, వెళ్ళండి ఎంజాయ్ చేసిరండి. మీరు సినిమా చూసారా? సినిమా చూస్తే మీరు ఏం మాట్లాడరు, మీరు మాట్లాడదంటే వర్డ్స్ లేవు, అంత బాగుంది సినిమా. శంకర్ గారు అసలు అరుపులు సినిమా అంతే, చాలా బాగుంది భయ. ఎక్స్ట్రా అంటే విజువల్స్ అసలు అద్భుతం అండి, మూవీ మూవీ ఒక అద్భుతం అంతే, చాలా బాగుంది సార్. నెక్స్ట్ లెవెల్ అండి, నెక్స్ట్ లెవెల్. చంపేశారు అసలు ఈచ్ అండ్ అసలు మూవీలో బోర్ కానీ అసలు అలా ఏముండదు. ఫస్ట్ మినిట్ నుంచే మూవీ డైరెక్ట్ స్టోరీలకు తీసుకెళ్లారు, అసలు గ్రిప్పింగ్, అసలు ఎక్స్ట్రాడినరీ విజువల్స్. వీలైతే ప్రతి చోట్ల 3D చూడడానికి ట్రై చేయండి, ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. అసలు చంపేశారు ఆ స్టైల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అసలు మైనస్. మూవీ ఒక అద్భుతం అండి, ఒక మాట చెప్పాలంటే మూవీ ఒక అద్భుతం. మైనస్లు అంటే నా వరకు ఏం లేవండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్స్ట్రాడినరీ. అసలు ఎక్కడ హైలైట్స్ అంటే మెయిన్ గ్రాండియర్ అండి మూవీ. 1000కి 1000 వేసుకోండి, 100కి 100 వేసుకోండి, 50కి 50 వేసుకోండి, 5కి 5 వేసుకోండి. మీరు ఎంత వేస్తారో దానికి ఎంత అంత వేయండి, ఎందుకంటే ఇది టెక్నికల్ మూవీ, మన అందరికీ ఉపయోగపడే మూవీ. దీనివలన గవర్నమెంట్ కూడా ఇలాంటి సినిమాలు చూసి ఏమైనా ఈ సిగ్నల్స్ పైన అలాంటి వాటిపైన రెస్ట్రిక్షన్స్ పెడితే మన అందరం హ్యాపీగా ఉంటాం. ఈ భూమి మీద అందరూ బతకాలి, మనుషులతో పాటు అన్ని బతకాలి అనే ఉద్దేశంతోనే చేసిన సినిమా. అంటే కొన్ని సినిమాలు చూసి ఏదో టైంపాస్ చూస్తాము, మనం టైంపాస్కి వస్తామంటే అందులో మంచిని కూడా తీసుకోవాలి. ఏదో చెడుని తీసుకొని కొంతమంది ఏదో చెడు కోసం మాట్లాడతారు. నాకు తెలిసి నేను సినిమా చూసిన ప్రతి సినిమాను కూడా అందులో మంచినే చూసుకుంటాను. ఈవెన్ ఆ మంచి అనేది మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, చాలామంది అది సినిమా ఇది సినిమా అంటారు. సినిమా అనేది మనం మాట్లాడే కాకుండా విజువల్ ప్రకారంగా చూపిస్తే అది ప్రతి ఒక్కరు మనిషిలో మైండ్లోకి ఉంటుంది కాబట్టి ఇది విజువల్ ప్రకారంగా చూసేటప్పుడు దీంట్లో ఉన్న మంచిని నిజంగా చెప్పాలంటే గవర్నమెంట్లో ఉన్న పిఎం కానీ సీఎం కానీ ఇలాంటి సినిమాలు చూడాలి, రెస్ట్రిక్షన్స్ అనేది పెట్టాలి. మనకు మొబైల్ సిగ్నల్స్ వల్ల ఎంత నష్టం జరుగుతుందని ఈ సినిమా ద్వారా మనకు తెలుస్తుంది కాబట్టి కంపల్సరీ ఇలాంటి సినిమాలు చూడాలి. ఈవెన్ ఏంటంటే మన పైరసీ కోసం మాట్లాడాలంటే పైరసీ చూసి ఏదో కక్కుర్తి పడే ఏదో సినిమాలు చూడకండి సార్, ఇలాంటి సినిమాలు వచ్చి థియేటర్లో చూడండి, చిన్నపిల్లలను కూడా తీసుకొచ్చి సినిమాని చూపించండి, చాలా బాగుంది. ఇట్స్ బ్లాక్ బస్టర్ భయ్య, యా ఇట్ కంప్లీట్లీ రీచ్ మై ఎక్స్పెక్టేషన్స్. ఇట్స్ ఎ కంప్లీట్ విజువల్ ఫీస్ట్, ఎవ్రీ వన్ నీడ్స్ టు వాచ్ దిస్ ఫిలిం. అందరూ 3D చూడండి ఫస్ట్ ఫస్ట్, ఎవ్రీ వన్ వాచ్ దిస్ ఫిలిం ఇన్ 3D, దెన్ ప్రిఫర్ 2D వెర్షన్. ఎక్స్పెక్ట్ కంటే ఎక్కువ సినిమా ఇప్పటికంటే పర్లేదు, సినిమా సూపర్, చూడవచ్చు ఇంకోసారి కూడా చూడవచ్చు. వెయిటింగ్ ఫర్ 3.0 వస్తుందేమో అన్న వెయిటింగ్. బాగుందన్న, ఎక్సలెంట్ అన్న, చాలా బాగుంది. నిజంగా చెప్పాలంటే రోబో 1 కాదు రోబో 2 కూడా చాలా బాగుంది. నెక్స్ట్ రోబో 3 కూడా సినిమా కూడా రాబోతున్నది భవిష్యత్తులో. ఇంత మంచి సినిమా తీయటం అనేది నిజంగా శంకర్ గారికి నిజంగా చెప్పాలంటే నా తరపు నుంచి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేయాలి. శంకర్ గారికే కాదు ప్రతి ఒక్కరికి, కష్టపడ్డ ప్రతి ఒక్కరికి నిజంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేయాలి. మూవీ ఎట్లా? మూవీ చాలా బాగుంది, మూవీ చూడవచ్చు. ఏంటంటే మెయిన్ దీంట్లో రజనీకాంత్ గారి కంటే కూడా అక్షయ్ కుమార్ డామినేషన్, అంటే డామినేషన్ అని కాదు కానీ అక్షయ్ కుమార్ గారు రోల్ వచ్చేసి చాలా బాగుంది ఇందులో. మెయిన్ రజనీకాంత్ గారి కంటే కూడా అక్షయ్ కుమార్ గారు రోల్ చాలా బాగుంది. మూవీ చూడవచ్చు ఓవరాల్గా. మెయిన్ 3D ఎఫెక్ట్స్ కానీ చాలా, ఎట్లా అంటే మన రోబో వేస్ట్ రోబో 2.0 ముందర, రోబో 2.0 ముందర రోబో వేస్ట్. ఇంకోటి ఏంటంటే దీంట్లో 2.0 కూడా కాదు 3.0 కూడా ఇందులోనే ఉన్నది. అది చూస్తే మూవీ చూస్తే అర్థమవుతుంది, ఎందుకంటే రివీల్ చేసే బదులు మూవీ చూడాల్సిందే. ఎందుకంటే దీంట్లో ఏంటంటే సేవ్ బర్డ్స్ అని చెప్పి మంచి మెసేజ్ ఇచ్చారు, రేడియేషన్స్ వల్ల బర్డ్స్ మన చనిపోతున్నాయని చెప్పి. మూవీ ఓవరాల్గా చూడవచ్చు, మూవీలో మైనస్ పాయింట్స్ అంటూ ఏమి లేవు. కొద్దిగా డిసప్పాయింట్మెంట్ ఏంటంటే
సౌత్ ఇండియన్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ ఇది. ఏంటంటే సౌత్ ఇండియనే కాదు ఆల్ ఓవర్ ఇండియా బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ. కొద్దిగా మన తెలుగు యాక్టర్స్ని కానీ తమిళ యాక్టర్స్ని కానీ మన కన్నడ యాక్టర్స్ని కానీ పెట్టుంటే బాగనిపించేది. ఎందుకంటే మన రాజమౌళి గారు చూడండి అందరినీ పెట్టారు, కన్నడ యాక్టర్స్ని పెట్టారు, తమిళ యాక్టర్స్ని పెట్టారు, అందరినీ పెట్టారు. ఏంటంటే కొద్దిగా వేరే యాక్టర్స్ని వేరే లాంగ్వేజ్ యాక్టర్స్ని పెట్టున్నా కానీ మనం ఎంత చూసినా ఇది డబ్బుడ్ మూవీ. ఇది మన తెలుగు మూవీ కాలేదు, హిందీ మూవీ కాలేదు, డబ్బుడ్ మూవీ. ఇది ఏంటంటే కొద్దిగా డిసప్పాయింట్మెంట్ ఏంటంటే తెలుగు యాక్టర్స్ని కానీ కన్నడ యాక్టర్స్ని పెట్టాల్సింది. చాలా బాగుంది, చాలా బాగుంది, ఎక్స్పెక్టేషన్ మించిపోయింది. విజువల్ విజువల్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి విజువల్స్. శంకర్ ఇమాజినేషన్ చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. అక్షయ్ కుమార్ క్యారెక్టర్ హైలైట్ సినిమాలో. 3D ఎక్స్పీరియన్స్ మైండ్ బ్లోయింగ్. అసలు అది నేటివ్ 3D తీశారు కదా మూవీ, ఆ డెప్త్ చాలా దారుణంగా వచ్చింది. కలెక్షన్స్ అన్ని రికార్డ్స్ పోతాయి, ఖచ్చితంగా పోతాయి. టెక్నికల్ ఎక్స్ట్రాడినరీగా ఉంది, రెహమాన్ మ్యూజిక్ చింపేశారు. BGM ఎక్స్ట్రాడినరీగా ఉంది. సినిమాటోగ్రఫీ ఆసమ్, ఆసమ్ సినిమాటోగ్రఫీ. అక్షయ్ కుమార్ సినిమాలో హీరో అక్షయ్ కుమార్, ఆయన క్యారెక్టర్ హైలైట్ సినిమాలో. ఆయన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా ఎమోషనల్గా ఉంటుంది. రజని క్లైమాక్స్ అయితే మొత్తం ఆడేసుకున్నాడు, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఓవరాల్గా 5/5. చూసారు కదండి, ఇది ప్రేక్షకుల అభిప్రాయం. మెసేజ్ ఓరియంటెడ్ సూపర్ డూపర్ సినిమా అని చెప్పేసి అంటున్నారు. ఈ సినిమా ఇండియన్ రికార్డ్స్ అన్నింటినీ తిరగరేయాలని మనం కూడా కోరుకుంటాం తలైబా ఫ్యాన్స్గా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.